గ్రామాలను అభివృద్ధి బాటల నడిపించడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ పరిధి 64వ వార్డు వెంకన్నపాలెం గ్రామంలో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో గ్రామస్తులు ఎలక్ట్రికల్ సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడగా వారు హెవీ లోడ్ కారణంగా కరెంట్ డ్రాప్ అవుతుందని అధికారులు చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత పై అధికారులతో మాట్లాడి 100 kV ట్రాన్స్ఫార్మర్ వేయాలని చెప్పగా అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. వార్డ్ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో 6,50,000 రూపాయలతో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ గాజువక్క శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువక్క ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెంకన్నపాలెం గ్రామంలో గ్రామ ప్రజల సమస్య కరెంటు కొరత ఎక్కువ ఉందని చెప్పడంతో ఈ రోజుతో సమస్య పరిష్కారమైందని వారు అన్నారు. దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ లో వోల్టేజ్ సమస్య అనేది పెద్ద సమస్యగా తయారైంది. ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ చాలా ఇతిబాధలకి ప్రజలు గురయ్యి ఇబ్బందులన్నీ కూడా మా నోట్స్లో తీసుకొచ్చిన తర్వాత ఈ లో వోల్టేజ్ సమస్య పోవాలంటే సపరేట్గా ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అధికారులు చెప్పిన మీదట 100 kV కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయడం, ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం, ఈ కార్యక్రమానికి మరి మొదటి శ్రమ పడుతున్నటువంటి 64వ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఏఐ గారి ఎలక్ట్రికల్ రిషికేష్ గారికి, అలాగే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరైన వాళ్ళందరికీ, గొడవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇలాంటి సమస్యలు నియోజకవర్గంలో చాలా ఎక్కలే సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ కూడా ఈ సంవత్సరంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, శ్మశానాలు కానీ, లో వోల్టేజ్ కరెంట్ ప్రాబ్లం కానీ, లో వోల్టేజ్ వాటర్ సమస్య కానీ, ఇవన్నీ కూడా పరిష్కారం చేసి సంక్షేమ పథకాలు ఏ రకంగా అయితే 70% జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ మరి దాని వెంటనే స్పందించి మరి సుమారు 6.5 లక్షలతో ఈరోజు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ వేయడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి మరి ఎటువంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని మరి ఎలక్ట్రికల్ సిబ్బంది ఏఈ గారు కానీ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది కానీ చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈ గ్రామానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రోడ్స్ డ్రైన్స్ నిమిత్తం మరి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎంపీ గారి నిధుల నుంచి సుమారు 2 కోట్ల వరకు కొంగపాలెం, వెంకన్నపాలెం ఈ ప్రాంతానికి మరి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే, ఎందుకంటే ఇప్పుడు యూజీడీ వర్క్స్ అవుతుంది కాబట్టి యూజీడీ వర్క్ అంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి చాలా సక్సెస్ఫుల్గా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రీతమ నాయకులు, గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు గడప గడపకు అనే కార్యక్రమం ద్వారా ఈ వెంకన్నపాలెం గ్రామంలో ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగిన సందర్భంలో గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామంలో విద్యుత్ సమస్య చాలా ఎక్కువ ఉంది, పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ప్రతి రాత్రి కూడా నిద్ర లేని రాత్రులు చాలా గడుపుతున్నాం. ఎమ్మెల్యే గారు, మన గ్రామానికి అదనంగా ఇంకొక ట్రాన్స్ఫార్మర్ వేసినట్లయితే ఈ లో వోల్టేజ్ సమస్య తీరుతుందని వారు చెప్పడం, ధర్మరా వెను వెంటనే శాసనసభ్యులు స్పందించి గడప గడపకు మనం ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది.